నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ రెడ్డి. నిన్న జనసేన పార్టీ అభిమానిని చెప్పుకునేటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఏదో ఒక ఐడ్రీమ్స్ అనే సంస్థకి ఏదో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు నిజంగా ఆయన ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. పార్టీ మీద అభిమానం ఉండడం అంటే గుడ్డిగా అభిమానం ఉండడం కాదు. ఏంటి ఆయన అభిమానం అంటే అభిమానం ఉంది కాబట్టి పక్కన వాళ్ళు చేసే అన్ని తప్పులు అనే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. తప్పితే మేమేం చేశాము, మా నాయకుడు ఏం చేశాడు, మా నాయకుడు చేసిన దాని వల్ల పలానా వాళ్ళకి ఏమైనా ఒరిగిందా దీని గురించి చెప్పడం మానేసి కేవలం అడ్డగోలు మాటలు అడ్డగోలే వారితో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే అతను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈ కళ్యాణ్ దిలీప్ శంకర్ నేను చెప్పేందంటే నిన్న ఇంటర్వ్యూలో మాట అన్నాడు. ఏమని అన్నాడంటే మేము టీడీపీకి అనుకూల ధోరణిలో వెళ్తున్నామని ఎవరైనా బాధపడే వాళ్ళు ఎవరైనా ఎవరైనా చింతించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ వాళ్ళు తప్ప మరెవరో కాదని చెప్పి చెప్పాడు. ఇప్పుడు మీరు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల వైసీపీ వాళ్ళు మాత్రం బాధపడాల్సిన అవసరం ఏముంటుందండి? కొంచెమైనా బుద్ధి పెట్టి మాట్లాడండి. మీరు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల పేద ప్రజలు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, ఈరోజు డ్వాక్రా మహిళలు బాధపడుతున్నారు, జాబు లేనటువంటి ఉద్యోగం లేనటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబంలో జీవించేటువంటి ఒక సాధారణ యువకుడు బాధపడుతున్నాడు. వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు టైం రాదు, వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు దమ్ము రాదు. ఊరికే లైవ్లు పెట్టేసి ఊరికే ఆ ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఇలా సొల్లు కబుర్లు చెప్పడం మానేయండి. ఎందుకంటే మా పార్టీ అది మా పార్టీ ఇది స్టాండ్ చెప్పుకోవడానికి మీ అర్హత ఎక్కడుంది? మీ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల పట్ల, ప్రజల విధానాల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో ఇబ్బందుల పట్ల ఏనాడన్నా కనీసం నోరు తెరిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడున్నాయా చెప్పు. చెప్పుకోవడానికే వీల్లేదండి మీకు. ఇలా ఏం ఒకటే మాట చెప్తున్నాను నేనండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయాలు చేసి నిజంగా ఈ రాష్ట్రంలో ఏదో ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఆయన వచ్చుంటే టైం చూసుకొని ఎవరు ప్రజల కోసం పోరాడడానికి రారండి. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ పెట్టి పార్టీలో మేము నిజంగా నిజాయితీ పోరాడుతున్నాము, ప్రజల సమస్యల పట్ల నిరంతరం ప్రశ్నించడానికి మేము ఉండేదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ 4 సంవత్సరాల కాలంలో షూటింగ్లో బిజీగా ఉన్నారు. తప్పితే ఏనాడన్నా ప్రజల సమస్యల పట్ల ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయండి, ఒకటి రెండు కాదు, ఎన్నో ఎంతోమంది మహిళలు కానీ చిన్నపిల్లల మీద దాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్లో చిన్నపిల్లలు చనిపోవడం కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు దుర్వినియోగం అవడం కానీ లేకపోతే రాష్ట్రానికి ఉన్న ఫైనాన్షియల్ డెఫిషియట్ కానీ, ప్రత్యేక హోదా కానీ లేకపోతే పోలవరం కానీ ఒకటి రెండు కాదండి. ఈ రాష్ట్రంలో కింద ఉన్నటువంటి చిన్న కారు రైతు కానీ నుంచి పైన ఉన్నటువంటి పోలవరం దాకా ప్రతిదీ సమస్యలతో కూడే వెళ్తుంది. ఇంత చిక్కుల వలయంలో కూడినటువంటి ఇటువంటి తరుణంలో ఈయన ఎందుకు స్పందించకుండా ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ఏదేదో మాట్లాడేస్తే ప్రజలు నమ్మేసి ప్రజలు ఆయనకు ఓట్లేస్తారా? లేకపోతే రేపు పొద్దున ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఆయనకు ఓట్లేస్తారా? పోనీ ఆయన నమ్మి నిజంగా ఎవరైతే మాట్లాడుతున్నా మాట్లాడవాలన్నా సరైన పరిపక్వత కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించామంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎవరు ఛాన్స్ తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు 2014 సమయంలో ఆయన ఏం మాట్లాడారు? ప్రశ్నించడానికి నేనున్నాను, ప్రజలకు ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి, నెరవేర్చకపోతే ప్రశ్నించడానికి, ప్రజల కోసం నిలబడి పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆనాడు నోటుకు వచ్చిన విధంగా స్టేజ్ల మీద మైకులు పట్టుకుని ఊగి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ ప్రజల కోసం పోరాడాడు చెప్పాలా? ఎక్కడో తన అభిమానికి ఏదో గాయాలైతే అక్కడక్కడ స్పందించి 2 లక్షలు ఇవ్వడానికి టైం ఉంటుంది. ఎక్కడో తన అభిమాని లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక ఊర్లో ఏదో జరిగి ఏదో అయితే ఆయన గురించి ప్రశ్నించడానికి వీలు ఉంటుంది. పర్టికులర్గా మీడియా ఫోకస్ ఉండేటువంటి ఏదైనా ప్రక్రియలు తప్పితే మీడియా ఫోకస్ రాని ఏ దేని మీద మీరు ఫోకస్ చేయలేదండి. ఎందుకంటే ఈరోజు రైతు అనే సమస్య మీద మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, ఈరోజు డ్వాక్రా మహిళలనే ఒక విధి విధానాల మీద మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, ఈరోజు నిరుద్యోగ వృద్ధి కావాల్సినటువంటి నిరుద్యోగ వృద్ధికి నిజంగా అర్హులైనటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పల్లెటూరు గ్రామంలో బతుకుతున్నటువంటి ఒక సాధారణ విద్యార్థి, చదువుకున్నటువంటి విద్యార్థి పల్లెటూరులో పనికెళ్ళి బతుకుతున్నాడు, వాడి గురించి మాట్లాడడానికి మీకు దమ్మురాదు? మీకు ఎక్కడ నిజాయితీ ఉందండి? నిజంగా మీకు నిజాయితీ ఉంటే, నిజంగా ప్రజల పట్ల విశ్వసనీయత ఉంటే, ప్రజాక్షేత్రంలో ప్రజలే దేవుళ్ళని మీరు నమ్మేవాళ్ళే పార్టీ పెట్టే ఉంటే ఏనాడన్నా రైతు అనేవాడు దేవుడు అంటాడు. ఈనాడు మీరు ఎక్కడో చూసినట్టు ఒక వ్యక్తికి ఒకే సమస్య ఉంటుంది, కానీ రైతులనే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోలేదా ఈ మధ్యకాలంలో? ఎంతోమంది అప్పుల భారంతో బ్యాంకులు అప్పులు ఇవ్వక, బ్యాంకులు చెప్పే బాధలు భరించలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కాదంటారా?
మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఇటువంటి సమయంలో కేవలం మీ యొక్క లీడర్ని మీరు పోగొట్టుకోవడం తప్పు కాదనండి. మీ లీడర్, ఎందుకంటే మీరు మీ లీడర్ని నమ్మడం తప్పు నేను ఎప్పుడు అన్న, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నానని నేను చెప్పడానికి గర్వపడతాను. ఎందుకంటే మా లీడర్ ప్రతి విషయం పట్ల కూలంకషంగా ప్రజలకే అర్థమవుతాడు చెప్తాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు అర్థమవుతాడు చెప్తాడు. నేను దానికి గర్వపడతానండి. ఎందుకంటే నా లీడర్ ఎక్కడో 4 సంవత్సరాల తర్వాత వస్తాను, నా వ్యాపారాలను చూసుకొని, నా బిజినెస్ అన్ని చూసుకొని, టైం చూసుకొచ్చి ప్రజల కోసం పోరాడుతానేటువంటి నీచమైన రాజకీయ నాయకుడు కాదు మా లీడర్. నిరంతరం ఇంట్లో తన కుటుంబాన్ని బిడ్డల సైతం బయటకు వదిలేసి బయటకు వచ్చి నిరంతరం ప్రజలతో ఉంటూ, ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలు వింటూ, ఆ సమస్యల పట్ల ఆయనకి సానుకూలత చూపిస్తూ వచ్చే కాలంలో మన ప్రభుత్వం దేవుడు అనే వాడు ఇస్తే నాకు చేతనైనంత వరకు చేయడానికి నేను ఎప్పుడు ముందే ఉంటాను. ఎందుకంటే మీకు మీరు ఆనందంగా ఉండేది నాకు కావాలి, మీరు సంతోషంగా ఉండేది నాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండే పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, ప్రతి ఒక్క సమస్య పట్ల ఉన్నటువంటి ప్రతి విధానం పైన కానీ ఆయన యొక్క వైఖరిని తెలియచేస్తూనే వస్తున్నాడు. అటు ఇటుపుల నుంచి ఇచ్చాపురం దాకా పెట్టినటువంటి ఈ పాదయాత్రలో ప్రజలతో కలుసుకుంటూ ఆయన చెప్పే విధ విధానాలు కానీ, చెప్పే ప్రతి పథకం కానీ ప్రజల్లోకి వెళ్లే విధంగా పోతుంది. కాబట్టి నా నాయకుడు పోరాడుతున్నాను చెప్పడానికి ఈరోజు ఒక పాదయాత్రే కాదు. ఏనాడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడో ఆనాటి నుంచి, ఆ రోజు పార్టీ పెట్టకపోయినా సరే ఓదార్పు యాత్ర అనేటువంటి ఒక దానితో ప్రజలను ఓదారుస్తూనే, అదేవిధంగా సమస్యల పట్ల కూడా అవగతం చేసుకునేటువంటి విధి విధానాలతో పోయాడు ఆనాడు. మా నాయకుడేం పిచ్చివాడు కాదు కదా. మా నాయకుడి గురించి మేము చెప్పడానికి 100 పోరాటాలు ఉన్నాయి. మీ నాయకుడి గురించి మీరు గుండె మీద చేసుకుని చెప్పడానికి ఏముందండి? చాలామంది నాయకులు చెప్తారు, నేను చాలా దిక్కులు విన్నాను, ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని దేని గురించి ప్రశ్నించలేదు, దేని గురించి ఏం చేయలేదని అడిగితే ఒక్కసారిగా అభిమానులకు వచ్చే కోపం ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. అభిమానులు అనే వాళ్ళు అంటే కోపడ్డానికి కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మేము అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి, కానీ సమాధానం లేక పిచ్చి ప్రేలాపాలు చేయడం అంత సభ్యత కాదు. ఎందుకంటే మేము అడిగిన దానికి తీసుకొని సమాధానాలు చెప్పండి. ఏనాడన్నా పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మాట్లాడారా? ఎక్కడ మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు? ఇక్కడ మేజర్ పార్ట్ రైతులే కదా, ఇక్కడ ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటుంది రైతులే కదా. మరి అటువంటి రైతుల గురించి ఎందుకు మాట్లాడడానికి ఆయన నోరు రావడం లేదు? ఎక్కడో విశాఖపట్నం టౌన్లో మీటింగ్ పెట్టడానికి నీకు టైం ఉంటుంది, ఎక్కడో విజయవాడ టౌన్లో మీటింగ్ పెట్టడానికి నీకు టైం ఉంటుంది, ఎక్కడో నెల్లూరు టౌన్లో మీటింగ్ పెట్టడానికి టైం ఉంటుంది, తిరుపతి టౌన్లో మీటింగ్ పెట్టడానికి టైం ఉంటుంది, గుంటూరు టౌన్లో మీటింగ్ పెట్టడానికి, నీకు ఎక్కడో నగర ప్రాంతంలో మీటింగ్ పెట్టడానికి టైం ఉంటుంది. తప్పితే గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యల పట్ల నిలబడి, అయ్యా నీకు నేనున్నాను, ఆ రోజు నీకు నేను మాట ఇచ్చాను కదా, నా వల్ల ప్రభుత్వం కొంచెం గొప్ప వచ్చిందని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను నీ కోసం నిలబడతానని ఏనాడన్నా చెప్పాడా? మరి చెప్పనప్పుడు ఆయన నాయకుడు ఎలా అవుతాడు? మరి నేను అనేది మీ నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు చెప్పండి. ఆనాడు ఒక మాట అంటాడు, ఆనాడు అరే కేసీఆర్ నీ తాట తీస్తానని ఆయన అంటాడు, ఈనాడు కేసీఆర్ చాలా తెలివైన అంటాడు. అంటే ఆయన నిలబడినటువంటి ఒక మాట మీద ఆయనే నిలబడి తిరిగి ఒక స్టాండ్లో ఉండలేకపోతున్నాడు. ఒక స్టాండ్లో ఉండలేనటువంటి ఈయన ఒక నాయకుడు ఎలా అవుతాడు? నేనంటే తిట్టడు కాబట్టి అదేవిధంగా ఉండాలని అనలేదు. నేను అనేది ఏంటంటే ఈయనకి క్యాస్ట్లు లేవంటాడు, ఈయన నాకు కులాలు ప్రాంతాలు లేవండి, కులాలను గౌరవిస్తానంటాడు, ఏదేదో చెప్తారు. మరి మొన్న ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదో మాట్లాడినప్పుడు అరే కేసీఆర్ ఒక బీసీ ప్రధానమంత్రి అవుతున్నాడు, ఒక బీసీ ప్రధానమంత్రిని ఎక్కువ మాట్లాడితే నీ తాట తీస్తారా అన్నాడు. నేనేది ఏంటంటే కులాలు లేకపోతే మరి ఎందుకు మాట్లాడతావు నువ్వు? నువ్వు ఏనాడన్నా కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడావా? కాపులు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడావా? ముద్రగడ పద్మనాభం మీద జరిగినటువంటి దాడి గురించి నువ్వు మాట్లాడావా? అంటే కేవలం చంద్రబాబు నాయుడు తొత్తులాగా వ్యవహరిస్తున్నామని చెప్పి మీ అన్నలో తప్పే ఉందండి. నేను తప్పు ఉందే అయి ఉంటే, నిజంగా మేము మాట్లాడిన తప్పే అయి ఉంటే, నిజంగా మేము మాట్లాడిన అంత రాంగ్ పదాలే ఉంటే మీరు చెప్పండి మాకు, అయ్యా మేము ఇది పోరాడాం ప్రజలకు, దీనివల్ల మేము చేసిన ప్రయోజనం వల్ల ఇదిగో ప్రజలకు ఇక్కడ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఒకటి చెప్పండి. ఈనాడు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్గా మీరు తయారయ్యారు జనసేన పార్టీ వాళ్ళు. నేనేది ఏంటంటే ఉత్తగా పూడుకోవడం కోసం కాదండి, వైసీపీ వాళ్ళు మీరు టీడీపీ సపోర్ట్ చేయడం వైసీపీ వాళ్ళకి ఏమవుతుందండి? ఏమూడుతుంది? మీ వల్ల మాకేం ఇది కూడా వచ్చేది ఏముండదు. మీకు మాకు ఏదో ఇది అవడం వల్ల మాకేమొస్తుంది? ఏం పోతుంది? మాకు ఏమొస్తుంది? ఏం పోతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టాన్ని నమ్ముకుని ఆయన పోరాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలను నమ్ముకుని ఆయన పోరాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకులు కాదు మా కార్యకర్తలు అనేటువంటి ఒక బలాన్ని నమ్ముకొని పోతున్నాడు. ఎందుకంటే కార్యకర్తలకు కూడా ఆయన ఎంతో మీలాగా పిచ్చి పేలాపలు చేసే విషయాల గురించి కాదు, ఎంతో సహనంతో కూడినటువంటి విధి విధానాలు ఆయన చెప్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పి మాకు దగ్గరే పిలుచుకొని చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు. కాబట్టే మా నాయకుడు అంటే మాకు గౌరవం, కాబట్టే మా నాయకుడు నిజంగా లీడర్ అని చెప్పి మేము గర్వపడతాం.
కాబట్టి అటువంటి నాయకుడి కోసం మేము పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, ఎందుకంటే మా నాయకుడు ప్రజల్లో ఉంటారు కాబట్టి. మీ నాయకుడు ఎప్పుడు షూటింగ్లో డ్యాన్సులు వేసుకుంటూ, ఎప్పుడో షూటింగ్ యాప్లో ప్రమోషన్లకు వస్తూ, ఎప్పుడో షూటింగ్ యాప్లో 2 రోజులు బయటకు వచ్చి అక్కడ సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఉన్నాయి, అలా చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేస్తున్నారు, ఇల్లు కేసీఆర్ మంచిగా చేస్తున్నారు, ప్రజలే పిచ్చి నాయలు అన్నట్టు చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఏం మాట్లాడతారు? ఇన్ని సంవత్సరాల కాలంలో, ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రలో కానీ మీకు ఎక్కడ సమస్యలు కనపడలేదా? మీరు పార్టీ పెట్టి ప్రయోజనం ఏముంది? ఈనాడు ప్రజల్లో కూర్చి మీరు ప్రయోజనం ఏముంది? నేనేదంటే సినిమా డైలాగుల వల్ల రాష్ట్రానికి కొరిగేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు సార్. సినిమా డైలాగుల వల్ల రాష్ట్రానికి కొరిగేటువంటి ప్రయోజనం శూన్యం. నేనేది ఏంటంటే మీ పోరాట పండిమని ఎక్కడ చూపించారు? మీ ప్రశ్నించే తత్వాన్ని ఎక్కడ చూపించారు? మీరు ప్రశ్నించే ప్రశ్న వల్ల ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చినటువంటి ఒక్క పరిణామం గురించి మీరు చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదు. మరి అటువంటి తరుణంలో మీరు 24 గంటలు వైసీపీని ఎజెండాగా చూసుకుని వైసీపీని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారు అనలేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అనలేదు. పవన్ కళ్యాణ్ తర్వాత వాళ్ళ పార్టీలు ఎవరైతే కింద నాయకులుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది, వాళ్ళల్లో ముఖ్యంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళ తర్వాత ఎవరైతే కొంతమంది అభిమానులు పేరు చెప్పుకొని 24 గంటలు ఇంటర్వ్యూలు పోతూ ఇలా సొల్లు కబుర్లు చెప్తున్నారో, ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటి వ్యక్తులు, నేను చెప్తున్నాను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి నేను ఏం మాట్లాడిన వాడు వినాలని చెప్పే విధంగా ఏదంటే అది పక్క పార్టీ వాళ్ళ మీద నిందలేస్తారని మాట్లాడడం చాలా తప్పు కళ్యాణ్ దిలీప్, చాలా తప్పు. ఎందుకంటే నీకు చేతనైతే మీ నిజంగా ఎవరని నేను ఎవడేం చెప్తున్నాను, టీడీపీ వాళ్ళకి కానీ ఇటు జనసేన వాళ్ళకి కానీ, ఎందుకంటే ఊరికే పొగుడుకోవద్దండి. ఇప్పుడు నేను నాయకుడి గురించి పొగట్టని 100 కార్యక్రమాలు చెప్తానండి, ఎందుకంటే మా నాయకుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాడు, నాకు 100 అవకాశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. మీకు ఏముంది? ఏమన్నా అంటే ఈ టీడీపీ వాళ్ళు చంద్రబాబు చాలా మేధావి 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 అంటారు. అసలు ఆ మేధావి శక్తి ఏంటో, ఆ మేధావితనంతో ఈ రాష్ట్రానికి వరకునే ప్రయోజనం చెప్పమంటే ఒకటి చెప్పడు, కేవలం మేధావి మేధావి అంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకుడు చాలా నిజాయితీ అయిన నాయకుడు, ప్రశ్నించడానికి పుట్టాడు, ప్రశ్నించడానికి పుట్టాడు అదే పని చెప్తాడు. మరి ఆ నిజాయితీ అయిన నాయకుడు, ప్రజల కోసం ప్రశ్నించడానికి పుట్టినటువంటి నాయకుడు, మరి ఈ ప్రశ్నించి ప్రజలకు ఏం ప్రయోజనం చేకూర్చాడో చెప్పాలి. అది మానేసి 24 గంటలు కేవలం వైసీపీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందనేటువంటి ఒక దురుద్దేశంతో ఇది ప్రజల్లోకి వెళ్తే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇటువంటి వక్రంగా మాట్లాడేటువంటి యదవులు నిజంగా గాల్లో కలిసిపోతారని చెప్పి, లేదా ధూళ్ళో కలిసిపోతారని చెప్పి, లేకపోతే రాజకీయంగా శూన్యం అవుతారని చెప్పి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద పిచ్చి ప్రేలాపనలు చేసే మాటలు మాట్లాడడం చాలా తప్పండి, చాలా చాలా తప్పు. నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మా పార్టీ వాళ్ళకి ఏముంటుందండి? ఇదే మా పార్టీ పెట్టకముందు పవన్ కళ్యాణ్ గారు అమ్మని మా పార్టీని అభిమానించే వాళ్ళు లేరా? ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానించి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే వాళ్ళు ఉండరా? సినిమా రాజకీయాలు చేయడం మాకు అవసరం లేదండి. మేము చేసేది ప్రజల కోసం చేసే రాజకీయాలు చేస్తాం, ప్రజల కోసం నిలబడి పోరాటం చేసేటువంటి రాజకీయాలు మేము చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల్లోకి వెళ్తే నీరాజనం పడుతున్నారు ప్రజలు. ప్రజలకు ఇప్పుడెప్పుడప్పుడు మా ఊరు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని మా కష్ట నష్టాలు చెప్పుకుందామని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వరుస కంపారిజన్ చేసుకోండి. నేను ఊరికే చెప్పడం లేదు కదా, నేను ఏదో ఒక మాట అనేసి అని చెప్పడం లేదు కదా. ఇదే చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రానికి వరకు వచ్చిన ప్రయోజనాలు ఏంది? ఈ రాష్ట్రం నాశనం అవడం లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు బతికే స్థితిలో ఉన్నారా? సాధారణమైనటువంటి ఒక పేద మధ్యతరగతి కుటుంబం ఈరోజు ఒక రోజు గడపాలంటే గడిపే స్థితిలో ఉన్నారా? అటువంటి స్థితిలోకి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గురించి, ఆ ప్రభుత్వం గురించి ఏనాడన్నా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారా? మరి పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన కేసుల గురించి మాట్లాడేటువంటి అవసరం నీకేమొచ్చింది? అదేవిధంగా మీరు టీడీపీ సపోర్ట్ చేయడం వల్ల, కేసీఆర్ సపోర్ట్ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమొస్తుంది? వైసీపీకి ఏమైనా లాస్ ఉందా? మీరు మాకు లాస్ అంటారని నాకు అర్థం కాదు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళు నిజంగా వాళ్ళ సంకనాకడం వల్ల ప్రజలకు లాస్ అండి. ఎందుకంటే వాళ్ళ భజన చేసుకుంటూ చిడతలు కొట్టుకునే మీరు ప్రజల సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడతారా? మీరు మీడియాముఖంగా వచ్చి చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నాడు, ఇక్కడ సరైన వరమూలికలు లేవు, సరైన వసతులు లేవు, దీన్ని నిర్మించుకోవడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి నేను ప్రశ్నించకుండా వదిలేస్తున్నాను. మరి నువ్వు ప్రశ్నించడానికి వదిలేసావంటే నువ్వు అప్పుడే నీ నీతి నియమాలు వదిలినట్టే లెక్క. ఆ రోజు వదిలేసావు నువ్వు. నీకు నీతి నియమాలు అనేవి ఉంటే ఎందుకు వదిలేస్తావు నువ్వు? ఇక్కడ ప్రజల కోసం పోరాడాలి నువ్వు. చంద్రబాబు నాయుడు కోసం, ఆయన భవిష్యత్తు కోసం, లేకపోతే కేసీఆర్ కోసం, కేసీఆర్ చూసి భయపడో అట్టగా పోరాడాల్సింది. ప్రజల యొక్క జీవితాల కోసం, నిన్ను నమ్మినటువంటి అభిమానుల కోసం, నువ్వు నిజంగా నిజాయితీ అని ఏదో చేస్తావని నమ్మేటువంటి ప్రజల కోసం ఏదైనా చేసి చూపించాలి. చేసి చూపించిన ఒక కార్యక్రమం చెప్పు, ఏమన్నా చెప్పు.
ఏం మాట్లాడాలి నాకు అది. ఆనాడు నిజంగా ఏదైతే ఉన్నా మన 2014 ముందు అటు మోడీజీని కానీ ఇటు పవన్ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరిని ఏకధాటిగా అదే పనిగా పొగట్టలతో ముంచెత్తినటువంటి పవన్ కళ్యాణ్ ఈనాటి పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారనే కదా సైలెంట్గా ఉన్నారు. లేకపోతే ఆనందంగా లేకుండా నిజంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్యల పట్ల ఏనాడన్నా ఏనాడన్నాండి. మీ షూటింగ్ యాప్లో కనీసం ఆ ట్విట్టర్లో పోస్ట్ పెట్టచ్చు కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేదని. మీకు ఎట్టా ప్రజల్లోకి వచ్చి పోరాడేటువంటి ఆ ఇది లేదు మీకు. ఆ ట్విట్టర్లన్నా ఒకరోజు పెట్టచ్చు కదా మీరు. ఏమన్నా అంటే ఇక్కడ తెలంగాణకి వెళ్తారు, తెలంగాణకి వెళ్ళి కేసీఆర్ని పొగడతారు, అక్కడ తిరుగుతారు. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడు పొగడతారు, ఇక్కడ తిరుగుతారు. ఏంటండి మీరు చేసే రాజకీయాలు? మీ రాజకీయ పార్టీకి ఒక జెండా, ఎజెండా, ప్రజల కోసం పోరాడే తత్వాలు లేకపోతే నిజంగా విధి విధానాలు ఏమున్నాయో చెప్పనరా అంటే మాకు అవన్నీ అవసరం లేదు, మేము చేసే సరికొత్త రాజకీయాలు. మరి సరికొత్త రాజకీయాలు అయితే సరికొత్త రాజకీయాల్లో ప్రశ్నించే తత్వం ఎక్కడుంది? ఆ ప్రశ్నించే తత్వం చూపించు కదా మమ్మల్ని అనాల్సింది. ఉట్టిగా గుడ్డిగా ఫాలో అవడం కాదు. ఈ కళ్యాణ్ దిలీప్ సింగ్ గారిని నేను మరీ మరీ చెప్తున్నాను, నేను ఈ సంది చాలా సైలెంట్గా ఉన్నా కూడా మిమ్మల్ని చూసి ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతాను. నిజంగా కళ్యాణ్ దిలీప్ శంకర్ నిజంగా నువ్వు నిజాయితీ కలిగిన వాడైతే, నిజంగా మీ పవన్ కళ్యాణ్ పట్ల నీకు అంత అభిమానం ఉంటే మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో సమాధానం చెప్పు, మేము సైలెంట్ అవుతాం. చేసింది చెప్పమంటే ఉద్దానంలో ప్రజల కోసం పోరాడాడు, అక్కడ ఉద్దానం సమస్య అంతా తీర్చేశాడు, లేకపోతే లేదు మొన్న ఒక ఉక్కు కార్యక్రమంలో ఒక పిల్లలు చచ్చిపోతే అడిగి పోయాడు, దాని గురించి మాట్లాడాడు, అడిగి 2 లక్షలు డబ్బులు ఇచ్చాడు, లేదు మొన్న అభిమాని మా ఫ్లెక్స్ కార్డుతో కింద పడ్డాడు, ఒక 150 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఈ సొల్లు కబుర్లు వద్దండి. ఇక్కడ ఎక్కడో ఒక మనిషి కోసం చేసే ప్రయోజనాలు నీ సొంత స్వభావాన్ని బట్టి ఉంటాయి, కానీ ప్రజల కోసం పోరాడాలంటే నీకు నిజంగా గుండె నిబ్బరం ఉండాలి. ఎందుకంటే 100 మంది సూటుపోట మాట్లాడతారు, 100 మంది 100 విధాలుగా నీపై దాడి చేస్తారు, దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నీకు ఉండాలి. దాన్ని నిలబడే శక్తి ఉండాలంటే నిజంగా నీకు ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యం నీలో ఉంటే ఏనాడన్నా రైతులు 1,000,000 మంది కాదు, 1,00,000 మంది, 1,00,000,000 మంది రైతులు ఉన్నారు. ఆ 1,00,000,000 మంది ప్రయోజనాలను పక్కన వాగులో పెట్టేసి నీ సొంత లాభాల కోసం నీ ఫ్యాన్స్ ఎక్కడైనా కింద పడితేనో, ఎవరో వ్యక్తి ఎక్కడో ఏదో జరిగితేనో పోవచ్చు, నిజంగా మేము అభినందిస్తాం, మేము కాదని చెప్పే సమస్య. కానీ ఇక్కడ నీ సొంత స్వలాభాల కంటే ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యమని నువ్వు మర్చిపోకూడదు అనేదే నా భావ, నా బాధ అదే. నేను అదే కాకుండా మీ అభిమానులు మాట్లాడే మాటలు కూడా గమనించండి, మీకు ఏమీ కనపడలేదు, మీకు ఏమి వినపడలేదు అన్నట్టుగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మీకు ఏమి వినపడడం లేదా? ఈ రాష్ట్రంలో కత్తిమయ సమస్య జరిగేటప్పుడు మీకు వినపడలేదా? వినపడింది. వినపడినా ఎందుకు మీరు మాట్లాడలేదంటే మీకు ఒక ఈగో, నేను వాడి గురించి మాట్లాడింది అంటే నువ్వు వాళ్ళ లెవెల్ గురించి మాట్లాడి వాళ్ళ స్థాయి గురించి వాడి గురించి మనం మాట్లాడింది వదిలేశారంటే రేపొద్దు ప్రజల గురించి ఏం మాట్లాడతారండి మీరు? వాళ్ళు ఎవరండి ప్రజలు పోతే పోతారు? ఈగో అండి అది, దాన్ని కాదని ఇవ్వడం లేదా? ఈరోజు కత్తిమహేష్ కానీ లేకపోతే నిన్న దాకా పవన్ కళ్యాణ్ కానీ ఎట్ట పడితే అట్లా అనుకున్నారు. అరే మీరు ఎదవలరా అంటే మీరు ఎదవలరా అన్నారు, అరే మీరు దద్దమ్మలరా అంటే మీరు దద్దమ్మలరా అని ఒకరినొకరు అనుకున్నారు. ఈరోజు బాయి బాయి అని చెప్పి మళ్ళీ కలిశారు. 3 నెలలు 4 నెలలు ఒకరినొకరు విమర్శించుకొని ఈరోజు బాయి బాయి ఎలా అయ్యారు? అది మీ 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 బతుకు ఏంటంటే అది మీ బతుకు, మీ బతుకు ఏంద్రా అంటే అదిరా మీ బతుకు. పవన్ ఈడో కళ్యాణ్ దిలీప్ అంటాడు కదా ఎప్పుడు లేసా మీ బతుకు అదిరా రే మీ బతుకు. మా బతుకు ఏదో మాకు తెలుసు. మేము ఏంటంటే ఒక స్టాండ్ తీసుకుని ఒక అంశం మీద మా నాయకుడు నిర్ణయించి ఇది మనం నిజంగా దీని గురించి మనకు పోరాడాలంటే ఆ పోరాడేదానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడు వరకు ప్రతి ఒక్కరు ఒకే మాట మీద ఒకే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కష్టపడతాను, ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా కష్టపడతాం, నిజాయితీగా ఫలితం వచ్చేంత వరకు పోరాడతాం. అది మా తత్వం. మా నాయకుడు మాకు నేర్పించిన లక్షణాలే. మీ నాయకుడు మీకు ఏం నేర్పించారు? 24 గంటలు స్టూడియోలకు వెళ్ళి అమ్మలక్కలు తిట్టుకొని ఈరోజు ఒకరు మూతులు ఒకరు నాక్కుంటూ నిజంగా ఆయన నేను ఒకటాలు ఈయన ఆయన ఒకటాలు ఇద్దరికి సిగ్గులేదు. మరి ఇన్ని నెలలు టైం వేస్ట్ చేసింది దేనికి? మీరు ఇన్ని నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారు? మీరు ఆయన హక్కులు అంటాడు, ఈయన బొక్కలు అంటాడు, వీళ్ళిద్దరు హక్కులు బొక్కల గురించి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క టయాన్ని ఎందుకు వృధా చేశారు? మిగిలిన సమస్యలన్నీ ఆ రోజు బయటకు వచ్చాయా? ఎన్నో సమస్యలు. పేద ప్రజలకు సమస్యలు వస్తే ఏనాడన్నా ఎవడు మాట్లాడరు, ఇలా వ్యక్తిగత సమస్యలు వస్తే స్టూడియోలకు వచ్చి సొల్లు కబుర్లు వేసుకుంటూ సొల్లు ముంచు మాట్లాడతారు. ఏంటండి ఏం చేశారండి మీరు ప్రజలకి? నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా శూన్యం, పక్కా శూన్యం. ఎందుకంటే ఆయనకు ఒక స్టాండ్ లేదని నేను ఎందుకంటున్నానంటే ఆయన ఒక టాప్ హీరో. నేనే చెప్పి ఎవరైనా ఒప్పుకుంటారు, ఎవరు కాదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైనటువంటి పెద్ద నటుల్లో ఆయన ఒక పెద్ద నటుడు, ఎవరు కాదని లేదు దాన్ని. కానీ నటుడైనంత మాత్రం రాజకీయంగా రాగానే ఆయన అందరికీ నీరాజనాలు పట్టి హార్తలు పట్టాలంటే ఎవరు తెలియని చేత కానీ వెదవలు దద్దమ్మలు ఎవరు లేరు. అభిమానించే వాళ్ళకి 100 రీజన్లు ఉంటాయి ఆయనతో ఏదో 100 ప్రయోజనాల కోసం 100 రీజన్ల కోసం ఎవరు ఏదైనా చేసుకుంటారు. కానీ మాకు అవసరం లేదండి, ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిని ఏదో ఎంచుకుంటాం మేము. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి పోరాడుతున్నాడు కాబట్టి అటువంటి నాయకుడి నుంచి మేము ఇన్స్పైర్ అవుతాం.
ప్రజలు ఈరోజు అండి, ఈరోజు నిజంగా గ్రామీణ స్థాయిలో ఒక రైతు దగ్గరికి పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు వెళ్తే నిజంగా చొక్కా పట్టుకుని నిలదీస్తారు వాళ్ళు. ఎందుకంటే నీకే నువ్వు షూటింగ్లో పోయి ఏసీ ఫ్యాన్ అనగా పెట్టుకొని నలుగురు చేత గొడుగు పట్టించుకొని నువ్వు హ్యాపీగా ఆనందంగా ఆహ్లాదంగా డ్యాన్సులు వేసుకుంటావు, షూటింగ్లు చేసుకుంటావు, డబ్బులు తీసుకుంటావు. కానీ సమస్యలంతా ఎదుర్కొనేది నీలాంటి వాళ్ళని నమ్ముకొని నీలాంటి వాళ్ళని నిజంగా ప్రోత్సహించి నీకు ఓటేసి ఈరోజు రైతులుగా ఎవరైతే బాధపడుతున్నారో ఆ రైతులు బాధపడుతున్నారు. నిన్ను నమ్మి నిజంగా నువ్వు ఏదో పొడుస్తావని చెప్పి ప్రశ్నిస్తావని నమ్మినటువంటి రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతు ఈరోజు దిగాలైపోయాడు. డ్వాక్రా మహిళలు దిగాలైపోయారు. యువకులు యువకులు అని చెప్పి ఊరక చప్పట్లు తట్టుకునేటువంటి మీరు ఈరోజు యువకులు ఉద్యోగాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు భారంగా బతుకుతూ తల్లిదండ్రులు ఏం చేయాలి అర్థం కాక నిజంగా వాళ్ళకి నిజంగా వాళ్ళ ముందే ఏం చేయాలి అర్థం కాక పీజీలు గ్రాడ్యుయేషన్లు అన్నీ అయిపోయి